బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర అధ్యక్షులు వారికి స్వాగతం సుస్వాగతం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీజేపీ తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం. హిందూ సింహం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు సభా వేదికపైకి రావడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మన తెలంగాణ ప్రీతమ నేత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే మన వేదిక సమీపించారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలానే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలానే శ్రీ ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. వేదికపైన వెంకన ఉన్నటువంటి వారికి అందరూ కూడా కింద దిగాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ముందున్న వాళ్ళందరూ కూర్చోండి, ఎలక్ట్రానిక్ మీడియా ముందున్న వాళ్ళందరూ కూర్చోండి. విక్రమ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడ్చల్ అర్బన్ జిల్లా, మేడ్చల్ రూరల్ జిల్లా ప్రెసిడెంట్
రాకేష్ రెడ్డి గారు అధికార పరిధిని వెనుకపైకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే సంగప్ప సంజయ్ జగదీష్ గారిని కూడా వెనుకపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన జిల్లా రథసారి అధ్యక్షురాలు శ్రీ అర్ణ కుమారి అర్ణ తారక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి మల్లాద్రి రెడ్డి గారు బీజేపీ పార్టీలో అందరు కూడా దయచేసి కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ కనిపించాలి. మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి కామారెడ్డి జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే మన నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి నిజామాబాద్ అధ్యక్షులు బసవ లక్ష్మణ నరసయ్య గారికి, అలాగే రాష్ట్ర సెక్రటరీ గారు గంగారెడ్డి గారికి, పెద్దలు ఊన శ్రీశైలం గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి తమ్ముళ్ళందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లాకి విచ్చేసిన సందర్భంగా గజమాలతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరు కూడా స్టేజ్ ని డిస్టర్బ్ చేయొద్దని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరు కూడా
గజమాలు వేసాలో దిగండి ప్లీజ్. దిగాలి ఫేస్ దిగాలి. విజయం కార్యకర్తలు దయచేసి అన్నని కూడా స్టేజ్ నుంచి తొలగించాలని కోరుతా ఉన్నాను. విజయం కార్యకర్తలు దయచేసి అందరిని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? ఓకేనా? అందరూ స్టేజ్ నుంచి దిగాలి. అందరు కూడా కూర్చోవాలి. ఇక్కడ ఫోన్లు పట్టుకొని ఫోటోలు దిగేటోళ్ళు అందరు కూడా కూర్చోవాలి. వేల మంది కార్యకర్తలు, వేల మంది జనాలు, వేల మంది ప్రజలు ఈరోజు అందరు కూడా కూర్చో. ఈ రోజు మనమందరం కూడా మల్లాద్రి రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా మనమందరం కూడా బండి సంజయ్ అన్నని అలాగే అరవింద్ అన్నని ఇక్కడికి పిలుచుకున్నాం. కాబట్టి ముందుగా కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. మల్లాద్రి రెడ్డి గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారిని కోరుతా ఉన్నాం. అరవింద్ అన్న, మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
దయచేసి డిస్టర్బ్ చేయద్దు, చాలా మంది ఎదురు చూస్తారు, డిస్టర్బ్ చేయకండి. ఈరోజు దయచేసి స్టేజ్ మీద డిస్టర్బ్ చేయకండి. ఈరోజు మనమందరం కూడా బండి సంజయ్ అన్న కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మనకు వారు ఇచ్చినటువంటి సందేశం మనం వినాలి. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని కోరుతా ఉన్నాను. మల్లాది రెడ్డి గారికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా మన అరవింద్ అన్న గారికి, బండి సంజయన గారికి కోరుతా ఉన్నాను. అలాగే శంకర్ గౌడ్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొత్తకొండ భాస్కర్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొత్తకొండ నందిని భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సురేష్ గుప్తా ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీర్పూర్ ఎక్స్ఎంపీ మల్యాల మీన హనుమంతు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ ఎక్స్ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాబీ కిసాన్ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తరుణ్ ఎస్ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కండువ కప్పుకొని వెంటనే కిందికి దిగిపోవాలని నేను కోరుతా ఉన్నాను. సాయి కుమార్ ఎస్ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. దేశాయ్ గారిని ఎక్స్ సర్పంచ్ వేదిక మీదకి కోరుతున్నాను. సాయిలు కొత్తపల్లి ఉప సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీధర్ ఉప సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండరి పతంగల్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నేమరి వీర్రాజ్ గారు ఎక్స్ పిఏసీసీ చైర్మన్ గారు వర్ణి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సురేష్ గారు వర్ణి నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రామ్జా నాయక్ ఎక్స్ జెడ్పీటీసీ వర్ణి సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కండు వేసుకున్న వేదిక నుంచి కిందికి వెళ్ళి కూర్చోవాల్సిందిగా వినిపిస్తున్నాను. అలాగే గోవర్ధన్ జలాల్పూర్ నుంచి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. రామ్ సింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్టేజ్ మీద పరిమితి మించిన
ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయవుంచి అందరు కూడా కిందికి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే నరేష్ రాథోడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సూర్యకాంత్ అత్తండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరిని దించేయండి మీరు. దయచేసి వెనుక నిలబడ్డటువంటి అందరు కూడా స్టేజ్ దిగాలని కోరుతున్నాను, లేకపోతే పోలీసు వాళ్ళు వస్తారు మిమ్మల్ని దించిస్తారు, బాగుండదు. కనీసం మీరు చెప్పినప్పుడు దిగండి. శ్రీకాంత్ శ్రీనగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హనుమంత్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్ఎంపీటీసీ ఎత్తండ నుంచి వస్తున్నారు కాబట్టి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రైటర్ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అభినయ్ రెడ్డి చిన్న కొడవగల్ నుంచి మండల్ యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సాయి రెడ్డి గారిని విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్న సందర్భంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మధ్యల అనిల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి స్టేజ్ పై ఉన్న ఎవరైతే ఆహ్వానితులు గారో స్టేజ్ ఇరిగిపోయే ప్రమాదంలో ఉంది. దయచేసి అందరూ కూడా ఆహ్వానితులు కాని వారందరూ కూడా దయచేసి కిందికి దిగండి. వేదిక పైన ఉన్న వేదిక పైన ఆహ్వానితులు కానటువంటి వాళ్ళందరూ కూడా వేదికని ప్లీజ్ దిగండి. అందరు కూడా నాయకులకు ఇబ్బంది అవుతా ఉంది, అతిథులు వచ్చారు, మర్యాద కాదు ఇది. ప్లీజ్ వేదికని కాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గమనించాలి నాయకులు, వేదిక వెనుక పైన వెనుక ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా దిగాల్సిందిగా మనవి. ప్లీజ్ లోకల్ వాళ్ళు ఎవరైనా వాళ్ళని స్టేజ్ దించాల్సిందిగా కోరుతున్నాం. లోకల్ వాళ్ళు మీరు కోఆపరేట్ చేయాలండి, లోకల్ వాళ్ళు చూసుకోవాలి మీరు. ఇక్కడ బీజేఎం కార్యకర్తలు దయచేసి ఏంటిది వాళ్ళందరినీ దించండి కదా, స్టేజ్ విరిగిపోతుంది. ఈరోజు నేను రెండు మూడు విషయాల కంటే ఎక్కువ మాట్లాడాను. దయచేసి అందరు కూడా అన్న మనకు మాట్లాడతాడు కాబట్టి సైలెన్స్ గా ఉంటే వాళ్ళు మాట్లాడింది మనకు అర్థమవుతుంది. అన్న మేము రోజు పేపర్లలో చదువుతున్నాం, పేపర్లలో వాట్సాప్లలో చూస్తున్నాం. ఈరోజు ఒక్క నిమిషం, టూ మినిట్స్. అరవింద్ అన్నగారు, బండి సంజయ్ అన్నగారు చెప్తా ఉన్నారు మాతో మమ్మల్ని మీతో పెట్టుకునేటట్టు మీరు చేసుకోకండి అని చెప్తా ఉన్నారు. అయినా కానీ ఈరోజు మన రాష్ట్రంలో కుటుంబ పాలన ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితమ్మ గారు, మీరు వినాలన్నారు.
అన్న మా బాధలు మీకు చెప్పుకుంటాము, ఒక రెండు నిమిషాలు వినాలి దయచేసి, అందరు కూడా వినాలి. మన బాధలన్నీ అన్నతో చెప్పుకోవద్దా, మనం ఎందుకు వచ్చినాం, మన బాధలు చెప్పుకోనికే వచ్చినాం. కాబట్టి రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబ పాలన ఎట్లయితే జరుగుతున్నదో, మన బన్సోడ నియోజకవర్గంలో కూడా అదే రకంగా కుటుంబ పాలన జరుగుతున్నది. ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి నేను చెప్పదలుచుకోలేదు, రెండు విషయాలు మాత్రమే మాట్లాడుతాను. అన్న, ఈ బాన్సువాడ నియోజకవర్గంలో దరిద్రం ఏంటంటే, ప్రతి ఎలక్షన్లలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి అపోజిషన్ లో డమ్మీ క్యాండిడేట్లను పెడతారు. డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఆయనని గెలిచేటట్టు చేస్తారు, కానీ వాళ్ళ నాటకాలుగా సాగవు. వాళ్ళు ఏమంటారంటే, బీజేపీ వాళ్ళట ఏడున్నారు అని అంటారు. ఎక్కడున్నారు బీజేపీ వాళ్ళు అని అడుగుతున్నారు. ఎక్కడున్నారో వాళ్ళకు కళ్ళు కనుక ఉంటే ఇక్కడ చూడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబం, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం, ఈ రెండు కుటుంబాలు మా మంజీరా నదిపై తోట లెక్క వేల వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. మేము ఎన్నిసార్లు రాస్తా రోక చేసినా వినేనాదు లేడు. ఎంతమంది అమాయక ప్రజల ఆ లారీలు పోయినాయో ఇక్కడ ఎవరికి తెలియదు. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు యాక్సిడెంట్లలో. ఆపడానికి వెళ్తే కొట్టి మంజీరాలో పడేసినటువంటి పరిస్థితులు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మంజీరమ్మను ఇసుక ఎలాగైతే దోచుకుంటున్నారో మరి మీరే చూస్తున్నారు. అంతేకాకుండా రోడ్లన్నీ పాడవుతున్నాయని మేము అడిగితే మళ్ళా మంజూరు చేసుకుంటున్నారు. మంజూరు చేసుకున్న రోడ్లలో కమిషన్లు కావాలా? మంజీరా నదిలోకి వెళ్ళి తీసుకోబోయే ఇసుకలు లక్షల కొద్ది అమ్ముకుంటున్నారు. వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతుంటే టీఆర్ఎస్ కార్యకర్తల పైన విమర్శలు చేస్తే తోడుకలు తీస్తాయని చెప్పేసి ఎవరన్నారు? భాస్కర్ రెడ్డి పిల్లకాకి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఏమన్నా మీకు అక్కలుంటే నిజామాబాద్ పార్లమెంట్ లో కవితమ్మకు ఓళ్ళు తోడుకలు తీసిండ్రు. దుబ్బాక ఎలక్షన్ లో హరీష్ రావు తోడకలు ఎవరు తీసిండ్రు? జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేటీఆర్ తోడకలు ఓలు తీసిండ్రు. బాన్సువాడ గడ్డ మీద బలయాత్రి రెడ్డి అన్న రేపు కషాయం జెండ పట్టుకొని బయలుదేరుతాడు. మరి తోడకలు తీయడానికి మీరందరు సిద్ధంగా ఉండాలి వాళ్ళే అని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇంకా కడుపులో చాలా మందికి చాలా రకాల బాధలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఉడవనంత వాళ్ళ అక్రమ కేసులు, భయభ్రాంతులు గురి చేసేటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా తయారైదామా? వాళ్ళ తోడకలు తీద్దామా? భారత్ మాతాకి, భారత్ మాతాకి.
పెద్దలు అన్న శ్రీశైలం గౌడ్ గారిని, మా బాన్సువాడ కామారెడ్డి జుక్కల నుంచి ఎంతో మంది వచ్చారు ఆశగా. వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. శ్రీశైలం గౌడ్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యొక్క మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు. మన భావజాలాలు నచ్చి రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన తోటి, అవినీతి లేని పాలన సాగిస్తారనే ఒక ఆలోచన తోటి మన పార్టీలో చేర్చుకోవడం జరిగింది, వారు చేరడం జరిగింది. వారందరికి కూడా మనం చప్పట్లతో స్వాగతం చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో మాలాద్రి రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరడానికి వారికి స్వాగతం పలకడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ అన్న గారు, అదేవిధంగా ఎంపీ మరి ధర్మపురి అరవింద్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న స్టేట్ ఆఫీస్ బేరర్స్, జిల్లా ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, మరి అదేవిధంగా మాలా వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరులు అందరు కూడా నమస్కారములు. మరి నేను మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసి 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్న స్వతంత్ర అభ్యర్థిగా మరి కుత్బుల్లాపూర్ ప్రజానీకము, మా కుత్బుల్లాపూర్ కాళీశంసిలో ఇక్కడి ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కుత్బుల్లాపూర్ కాళీశంసిలో. మరి ఆ రోజు 2009లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. అదేవిధంగా మరి అదే ప్రజలు ఈరోజు రాష్ట్రం విడిపోయినాక మరి తెలంగాణ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 6-7 సంవత్సరాల సందు కూడా మరి ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి ఇవన్నీ పరిణామాలు చూసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ యొక్క ప్రజా ఆకర్ష పథకాలు కాని, మొన్నటికి మొన్న కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి మరి గాడి తప్పుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే విధంగా మరి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలలో ఒక చర్చ, నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క రాష్ట్రానికి ప్రధానమంత్రి అయినప్పటి సంది ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు మరి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలకు మద్దతుగా మరి యొక్క బీజేపీ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సంజయ్ అన్న ప్రెసిడెంట్ అయినాక ఈ యొక్క దుబాక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనకు వచ్చారు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు మరి వాళ్లకు ఈ యొక్క ప్రత్యర్థిగా పోరాడాలంటే బీజేపీ పార్టీ అని చెప్పి దుబాక ఎన్నికల్లో కూడా మరి ఈ యొక్క బీజేపీ అభ్యర్థిని గెలిపడం జరిగింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మన రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా మరి మన భారతదేశ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూసి కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో జీహెచ్ఎంసీలో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఈ యొక్క బీజేపీ పార్టీని గెలిపించాలని చెప్పి కంకణ బద్దులై
కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీలు ఖర్చు పెట్టిన మరి పెద్ద మెజార్టీని ఇచ్చిన ఘనత జిహెచ్ఎంసి ప్రజలని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ చూసిన పరిణామాల్లో మరి నాకు కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా అన్నా ఈ యొక్క బీజేపీ పార్టీ అయితేనే ప్రజల సమస్యల పైన మనం పోరాడగలుగుతాము, మరి మీరు బీజేపీ పార్టీలో పోవాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అదే విధంగా మొన్నటికి మొన్న 4 రోజుల క్రితము ఢిల్లీకి పోయి కండవ కప్పుకొని మరి సంజయ్ అన్న గారి నాయకత్వాన మరి కార్యక్రమం ఏ కార్యక్రమం మీరు ఇచ్చినా చేస్తాం. అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీల ఉండే, ఈ రోజు అగ్రకులాలు అయిపోయింది. ఒకప్పుడు బీజేపీ పార్టీకి ఇది అగ్రకులాల పార్టీ అందరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన నడ్డా గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చినాక ఎస్టీ అన్ని మంచి ప్రయారిటీ ఇచ్చి మరి వాళ్లకు మంచి ఒక ఈ బీజేపీలకు ఆహ్వానించడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలకు రావాలంటే ప్రజాదరణ వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రెస్ మీట్ల వ్యక్తి కాదని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. మరి బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు కొంతమంది చెప్పారు, ఈ యొక్క బీజేపీ నాయకులు ఈ రకంగా మరి అందరిని తీసుకుపోతున్నారు, అందరిని వాళ్ళు తీసుకుంటా లేరు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులే ఈ యొక్క బీజేపీకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను మనవి తెలుసుకుంటా. మన బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి మల్లాదిరి రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భరత్ మాతాకి, భరత్ మాతాకి. ఓకే, సైలెంట్. వేదిక పై ఉన్న పెద్దలు, గౌరవనీయులు, అధికార పార్టీ నేతల గుండెల్లో నిద్రపోతూ వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణ కాషాయసింహం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న గారికి, అలాగే సింహంలా గర్జిస్తూ తన మాటల తూటాలను పేలుస్తూ అధికార పార్టీ నేతలకు వణుకు పుట్టిస్తున్న, కాషాయ జెండా మోస్తున్న కార్యకర్తల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న యువ నాయకులు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపూర్ అరవింద్ అన్న గారికి, పార్టీని గ్రామస్థాయి నుండి బలపరచడానికి ఆ దిశలు కృషి చేస్తున్న జిల్లా అధ్యక్షులు అరుణ్ తార గారికి మరియు బసవ నరసన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, మండల అధ్యక్షులకి, మరీ ముఖ్యంగా ఎల్లవేళలా నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్న నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, ఈ బహిరంగ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుండి కుటుంబ పాలన సాగిస్తూ అహంకార ఆధిపత్యంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం స్వరాష్ట్రం సాధించుకుంటే నీళ్ల సంగతి దేవుడెరుగు, నిధులన్నీ దొరగడికే చేరుతున్నాయి. నియామకాలన్నీ కూడా ఒక కుటుంబానికే చెందుతున్నాయి. రాజరిక పాలన కొనసాగుతుంది. ఈ దోపిడీ పాలన అందమంచడం బీజేపీకే సాధ్యమని భావించి కార్యకర్తల అభిష్టం మేరకు నేను బీజేపీలో చేరడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా మగ్గుతున్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించి ఎప్పుడు అల్లర్లు పేలుతుండే కాశ్మీర్లో శాంతి స్థాపన చేసిన మోడీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరడం జరుగుతుంది.
అన్ని పార్టీలు ఓట్ల కోసం దిగుజారుడు రాజకీయాలు చేస్తూ దేశంలోనే అత్యంత ప్రమాదకర సంక్లిష్ట సమస్యగా మార్చిన అయోధ్య రామ మందిర విషయాన్ని ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా పరిష్కరించి మోడీ అమిత్ షాల బలమైన నాయకత్వానికి జై కొడుతూ బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. ముస్లిం మహిళల రక్షణ కోసం, వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం త్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో భారతీయ జనతా పార్టీ చూపిన అసలు సిసలైన లౌకికవాదాన్ని అర్థం చేసుకుని బీజేపీకి బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన నాయకుడు ప్రజల ఆలోచనలు అభిష్టం మేరకు నడుచుకోవాలని ఈ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ప్రజలు బీజేపీకి పట్టం కట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అంతమొందించడం బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని నిరూపితమైంది. ఇక మన నియోజకవర్గానికి చెందితే, ఎవరైనా ఏ నియోజకవర్గానికైనా ఒక ఓటుతో ఒక ఎమ్మెల్యే తయారవుతాడు, కానీ మన నియోజకవర్గంలో ఒక ఓటుతో ముగ్గురు ఎమ్మెల్యేలు తయారయ్యారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇక్కడ బాన్సవాడలో తప్ప ఒక ఓటుతో ముగ్గురు ఎమ్మెల్యేలు. గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క వ్యక్తిని కూడా మండలాన్ని దాటించి జిల్లా స్థాయికి ఎదగనీయలేదు. మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవనీయదన్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఏ చెట్లు బతకవు, ఏ నాయకుడు కూడా బయటకు పోడు. 2014 ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను రాజకీయాల్లో సేవ చేసి అలసిపోయాను. నా ఇద్దరు కుమారుల్ని మీ ప్రజాసేవకు పంపిస్తున్నాను అని చెప్పి మీ కష్టసుఖాలు తెలుసుకుంటారని కళ్ళబొల్లి మాటలు చెప్పి నియోజకవర్గాన్ని 2 భాగాలుగా విభజించి ఒక జిల్లాని నువ్వు చూసుకో, ఇంకో జిల్లాలో ఉన్న భాగం ఇంకొక కొడుకును చూసుకో అని చెప్పి అప్పచెప్తే వీళ్ళు పోటీ పడి తోసుకుంటున్నారు. ఈ వారంలో నా జిల్లాలో నేను ఎంత తోసుకున్నా, నీ జిల్లాలో నువ్వెంత తోసుకున్నావురా, మన ఇద్దరు ఎవడు గొప్పరా అని పోటీ పడుతున్నారు. గత 20 రోజుల నుంచి ప్రతి గ్రామంలో ఏమి జరుగుతుందో మీరే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. మీకు ఎన్ని బెదిరింపులు పెట్టినా, మీ డబుల్ బెడ్రూమ్ తీసేస్తా అన్నా, మీ పెన్షన్లు తీసేస్తా అన్నా కూడా నమ్మకుండా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంతకు ముందు పోచారం శ్రీనివాసరెడ్డి తాను నమ్ముకున్న వారికి మోచేతికి బెల్లం పెట్టేవాళ్ళు, తన కొడుకులు నటీపుకు బెల్లం పెడతారు. అది గమనించి టీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పరిపాలన చేస్తే మీకు పేరుంటుంది. అలా కాకుండా మా సార్కి ఊడిగం చేస్తే మాకు కాంట్రాక్టర్లు వస్తాయి, కమిషన్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ. 10 రూపాయలు కమిషన్ మిగిలేదు ఉంటే వాళ్ళే చేసుకుంటారు. బిల్లులు రాంది, ఎటువంటి లాభం లేకపోతే మీకు ఇస్తారు కాబట్టి తెలుసుకొని చూడండి. పోచారం భాస్కర్ రెడ్డి గారు చాలా బెదిరింపులు గురి చేస్తున్నారు, అందరిని బెదిరిస్తున్నా, కేసులు పెడతా, తోలు తీస్తాది అని చెప్పి ఒక్కసారి కాషాయం జెండా వీరులు తెలుసుకుంటే మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. నీకు దమ్ముందా, మళ్ళా నువ్వు సొసైటీ చైర్మన్ గా ఎక్కడైతే గెలిచినావో తిరిగి మళ్ళా అక్కడ పోటీ చేసే దమ్ము మీకుందా? మీరు ఎలా గెలిచిరో ప్రజలకు తెలుసు. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసి ఎంత బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఆ దేశాయపేటలో గెలిచిరో ప్రజలందరికీ తెలుసు. మీ నాయన కోసం గత 35 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అనేక వేల మంది కార్యకర్తలు తమ ఆస్తుల్ని అమ్ముకొని మీ నాయన పుట్టినరోజులు చేసి ఎలక్షన్లో ఖర్చు పెట్టి నష్టపోయిన వేల మంది ఉన్నారు. ముందు వాళ్ళకి సర్వీస్ చేయండి, తర్వాత ప్రజలకు సర్వీస్ చేద్దరు. కానీ కనపడ్డలు ఎవరైనా కనిపిస్తే నువ్వు ఆడికి పోతే నీకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యం, ఈడికి పోతే కార్పొరేషన్ లోన్ ఇయ్యం, ఆడికి పోతే ట్రాక్టర్ ఇయ్యం, ఇలాంటి ప్రలోభాలు కాదు కావాల్సింది. అవేమో కూడా మీ ఇంటి పథకాలు కాదు, మీ ఇంటి నుంచి డబ్బు నుంచి ఇస్తలేరు, అవన్నీ కూడా గవర్నమెంట్ పథకాలు, ప్రజల పథకాలు, ప్రజలకు ప్రజాస్వామ్యంగా అందాల్సిన పథకాలు.
అవి మానేసి మా కార్యకర్తలకే ఇచ్చుకుంటాం, మాకు శంషాగిరి చేసే వాళ్ళకే ఇచ్చుకుంటాం అనుకుంటే అది మీ భ్రమ, అది త్వరలోనే తిప్పి కొడతారని తెలియజేసుకుంటున్నాను. మీరు వయసులో పెద్దవారే కానీ గుణంలో పెద్దవారు కాదని చాలాసార్లు నిరూపితమైంది. బాన్సువాడ నియోజకవర్గాన్ని 5 మండలాలు నిజామాబాద్ జిల్లాలో, 3 మండలాలు కామారెడ్డి జిల్లాలో కలపడంతో ఈ ప్రాంతానికి అత్యంత అన్యాయం చేసిన వారుగా గుర్తించబడ్డారు ప్రజల చేత. బీర్కూరు మండలం ఎవరికైనా నిజామాబాద్ జిల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది, అది 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అలాంటిది జిల్లా రీఆర్గనైజేషన్ కమిటీలో తీసుకొచ్చి బీర్కూరు మండలం తీసుకుపోయి 70 కిలోమీటర్లు ఉన్న కామారెడ్డి జిల్లాలో కలిపితే అది ఏ విధంగా ప్రజారంజక పాలన తెలియజేయాల్సిన అవసరం మీ మీద ఉంది. అంతకన్నా ముందు బాన్సువాడని జిల్లాకు కావడానికి ఉన్న అన్ని అర్హతలు ఉండగా కూడా మీరు జిల్లా రీఆర్గనైజేషన్ కమిటీలో సభ్యుడై ఉండి కూడా బాన్సువాడని జిల్లా చేయకపోవడం వల్ల ఈ నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పుకుంటే మంచిది. ఎప్పుడో 1999 ఎలక్షన్ ప్రచారంలోనే నల్లవాగం తీసుకొచ్చి నిజాంసాగర్లో కలవలో కలుపుతా మన పంటలన్నీ కూడా శస్యశ్యామలు అయితే అని కళ్ళబోలి మాటలు 1999 నుండి 2018 ఎలక్షన్ వరకు కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం ప్రతి ఎన్నికల ప్రచారంలో. అలాగే జాగర్లో లిఫ్ట్ కడతా, ఈ గట్టు మీద ప్రాంతాలు అన్మాజుపేట సంగోజుపేట అవన్నీ కూడా శస్యశ్యామలం అవుతాయని 2014లో చెప్పినావు, 2018లో చెప్పినావు. ఆ లిఫ్ట్ ఎడిపోయిందో తెలియదు కానీ మా రైతులు మాత్రం మక్కలేసుకుంటే కూడా కొన్ని పరిస్థితిని ఈ రాష్ట్రంలో దాపురించింది. ఈ మధ్య కొత్త నాటకానికి తెరలేపారు ఒక చెంచగాళ్ళందరూ కూడా, ఎస్టీలకి రిజర్వేషన్ తీసేస్తుందంట భారతీయ జనతా పార్టీ అని. అరే మీరేమో చదువుకున్నారా? కొద్దిగానా బానిస బతుకు అలవాటు పడిపోయిరా? రిజర్వేషన్ తీసేయాలంటే ఏ ప్రతిపాదికను తీసేస్తారు? ఏం చట్టం చేయాలో కనీస ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద కనీస జ్ఞానం అన్నా ఉందా? ఎంతసేపటికి మా చిన్న సారం చూస్తే మాకేం కమిషన్ వస్తుంది, మా పెద్ద సార్కి మొక్కితే మాకేం వస్తుంది? ఇలాంటి ఆలోచనలు తప్ప ప్రజలకు సేవ చేద్దామన్న ఏ ఒక్క టీఆర్ఎస్ ప్రజా నాయకుడికి కూడా లక్షణాలు కనిపిస్తలేవు. కనుసూపు మీద కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తలేదు. గమనించండి దయచేసి. ఈ మధ్య పాలాభిషేకం బ్యాచ్ ఒకటి తయారైంది, అక్కడ అసెంబ్లీలో ఏమన్నా ప్రకటిస్తారో తెలియదు. అదేదో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించినట్టు, అవి మొత్తం తీసుకొచ్చి బాన్సవరం డెవలప్ చేస్తున్నట్టు రెడీగా ఉంటారు ఒక పాల ప్యాకెట్ పట్టుకొని. ఎస్పెషల్లీ మా వర్ణి మండల్లో రుజువు మండలం అయితే నీళ్ళకన్నా ముందు పాల ప్యాకెట్ రెడీ తయారు ఒక బ్యాచ్ పోటీ పడతారు. అరే ముందు నేను చేస్తే నాకేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడేమో, ముందు నేను పాలాభిషేకం చేస్తే మాకేమైనా కాంట్రాక్ట్ ఇస్తాడేమో అని చెప్పేసి పిచ్చోళ్ళారా. 30 ఏళ్ళ నుంచి ఆయన చేతి కింద నలిగిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. ముందు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరు. ఆయన ఎవరింట్లో అయితే ఆయన అభివృద్ధి కోసం పాటుపడి ఎవరింట్లో అయితే అన్నం తినడో ఆ ఇంటినే కూల్ చేసిన పెద్ద మనసు ఉన్న పెద్ద మనిషి ఆయన. ఇలాంటి ప్రదర్శిస్తూ రాజకీయ తక్కువ టమాలాలు ప్రదర్శిస్తూ ఇది నాకు కంచుకోట, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నామేమో, ఇది కంచుకోట కాదు, అది మంచుకోట, త్వరలోనే కరిగిపోతుంది, దానికి ఈ ప్రజలే సాక్ష్యం. భవిష్యత్తులో కూడా అరవింద్ అన్న ధైర్యంతో, బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో కాషాయం జెండా అభిష్టం మేరకు మీ సమస్యల కోసం అనునిత్యం మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. మన యువ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అందరిని చూస్తుందికి మలయాత్ర అన్న జాయినింగ్ కి బెన్నెల కూడా వికసిస్తుంది చూద్దామని. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షురాలు కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కుమారి అరుణతార గారు, నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు బస్వ లక్ష్మీనరసయ్య గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి, ఎవరి సారథ్యంలో వెనక నుంచి ఎవరో పెద్ద మనుషులు తదాస్తు అన్నట్టు వినబడ్డది నాకు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథ సారథి, ఎవరి సారథ్యంలోనైతే 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా వికసిస్తుందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందో హిందూ హృదయ సామ్రాట్ బండి సంజయ్ గారికి, ఎండల లక్ష్మీనారాయణ గారికి, పల్లె గంగారెడ్డి గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్ గారికి, పెద్దలు భారతీయ జనతా పార్టీ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా బీజేపీకి సేవ చేస్తున్న పెద్దలు లోకా భూపతి రెడ్డి గారికి, ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న బాన్స్వాడ ప్రియతమ నాయకుడు మలయాద్రి రెడ్డి గారికి, బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాణాల లక్ష్మారెడ్డి గారికి, మరొక కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు గారికి, సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల నాయకులు కార్యకర్తలు సోదర సోదరీమణులు, బాన్స్వాడ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ, నా తోటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రసంగం మొదలు కాకంటే ముందు మన కర్తవ్యం, నా కర్తవ్యం కూడా, ఇక్కడ ఇసుక మాఫియా వాళ్ళు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మర్డర్ చేసిన విఆర్ఏ బోయిని సాయిలు గారికి శ్రద్ధాంజలి ఘటించి మనం ప్రసంగం మొదలుపెట్టుకుందాం. బాన్స్వాడ నియోజకవర్గం, బాన్స్వాడ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాదు, ఇది వెనకకి నెట్టేయబడ్డ ప్రాంతం. ఇది వెనకకి పడేయబడ్డ ప్రాంతం, ఇది అభివృద్ధికి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం. ఇది ఎట్లుంటుందంటే, అన్న మన తెలంగాణలో చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే పాత ప్రాచీన మందిరాలు ఉంటాయి, పూజకి నోచుకొని మందిరాలు ఉంటాయి, శిథిలావస్థకి
చేరుకున్న పరిస్థితులలో ఉంటాయి. ఈ శిథిలావస్థకి చేరుకున్న మందిరాలల్లో గబ్బిలాలు ఏలాడుతూ ఉంటాయి. ఆ గబ్బిలాలు ఏలాడుకుంటా ఓలని రాణి వస్తే భయపడతాయి. ఆ గబ్బిలాలు ఉన్నందుకు వాళ్ళు రారు కూడా. అర్థమైంది కదా? అట్లా దశాబ్దాలుగా గబ్బిలం లెక్క పట్టి పీడిస్తున్న కుటుంబం గ్రహచార కుటుంబం, పోచారం కుటుంబం, మన బాన్స్వాడ గ్రహచారానికి శని కుటుంబం. అంతేనా అన్న? కరెక్టేనా? ఆ గుళ్ళల్లో దీప ధూప నైవేద్యాలు పూజలు లేనట్టు మన బాన్స్వాడ ప్రాంతానికి అభివృద్ధి దగ్గరలో కూడా రాలేదు. కానీ కేసీఆర్ బంగారు తెలంగాణల మరి ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు వ్యవసాయ మంత్రిగా ఉండే, ఇప్పుడేమో స్పీకర్గా ఉన్నాడు. ఆయన చెప్పాలి మరి కేసీఆర్ బంగారు తెలంగాణలో బాన్స్వాడ భాగమా కాదా? ఇక్కడ బంగారు తెలంగాణలో ఏందేందండి భాగం ఏందండి? ఏమేమి స్కీమ్లు ఉన్నాయండి? యంత్రలక్ష్మి ఉన్నదా? యంత్రలక్ష్మి ఉందా? ఉన్నది కదా. యంత్రలక్ష్మి అంటే ఏంది? పోచారం కొడుకుకి పైసలు గలగలగలగలగల సపోర్ట్ రావాలా? యంత్రలక్ష్మి అంటే ట్రాక్టర్ దొరుకుంటుందికి సర్పంచులకు కానీ గ్రామంలో స్వేచ్ఛ కలిగించే ఒక స్కీము. సర్పంచులు ఎవరు కానీ ట్రాక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డికి సంబంధించిన షోరూంల ట్రాక్టర్లు కొనకపోతే అలా చెక్ పవర్ కట్ చేసేస్తాను, సర్పంచులకి సుంది చేసేస్తాను. అవునా? అవునా? యంత్రలక్ష్మి అంటే పోచారం ఇంట్లో పైసలు గలగలగలగలాడతాయట. మరి ఈ యంత్రలక్ష్మే కాదు, టీఆర్ఎస్ పార్టీ పెడుతున్న ప్రతి కార్యక్రమాల పేర్లు ఎట్లుంటాయంటే యంత్రలక్ష్మి, కళ్యాణలక్ష్మి, పెళ్లి కాని వాళ్ళకు కూడా కళ్యాణలక్ష్మి, హరితహారం, హారాలు, గొలుసులు, నెక్లెస్లు, ఇవన్నీ గుర్తుకొస్తాయి. నెక్లెస్ లాంటి వాళ్ళు గుర్తుకొస్తారన్న? నెక్లెస్ దొంగ ఊళ్ళు రాష్ట్రంలో ఎవరు అడుగు పెడితే జ్యువెలరీ స్టోర్లు గజ 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 దొరుకుతాయి. ఎవరు చెప్పలేరు? చిలకనా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆ పేర్లు వినవడంగానే కమిషన్ 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 అని. ఈ అన్నిటికీ టోటల్ గా హోల్సేల్ గా పెట్టిన ప్రోగ్రాం పేరే బంగారు తెలంగాణ. మళ్ళా దాంట్లో కూడా బంగారం ఉన్నది. పైసలు, బంగారము, నెక్లెస్లు, లక్ష్మి, హారాలా? ఈ గబ్బిలాలని వారి పారదోలితే కానీ బాన్స్వాడ బాగుపడదండవు.
బాన్స్వాడ బాగుపడాలంటే ఈ గబిలాలని పారదోలాలి. ఈ పెద్ద గబిలం గురించి తలకాయ వలుగుతా ఉంటే ఆ చిన్న గబిలం వెళ్ళింది జుట్టులకెళ్ళి వెళ్ళిపాడే. బాన్స్వాడకు వస్తే నాకు ఇవాళ ఇంటా ఉన్న అందరూ చూపిస్తా ఉన్నారు ఇక్కడ లోకల్ సమస్యలు. నాకు కథ యాదికి వచ్చింది, గజ దొంగ గంగన్న కథ. బాన్స్వాడ అనే ఊరు ఉంటుండేనట, అది ఇది కాదు. ఆడ గజ దొంగ గంగన్న అన్న గజ దొంగ ఉంటుండేనట. ఓ చాలా పెద్ద డెకైట్, ఎవ్వరు బాటసారులు కానీ ఎవరన్నా అట్లా పోతా ఉంటే కానీ పెళ్లిళ్ళకి పేరంటాలకి వాళ్ళని వాళ్ళ దగ్గరికి పోయి దోపిడీ చేసి వాళ్ళ మీద ఉన్న బంగారం అంతా వాళ్ళ జేబులు ఉన్న పైసలన్నీ అన్ని కొట్టేసి రోజు ఇదే పని. ఆ ప్రాంతానికి పోవాలంటే గంగన్న అంటే గజ 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 వణుకుతుండేనట. ఫైనల్గా గంగన్న ముసలాయ్ గబిల ముసలైంది. ముసలైనాక ఇక గంగన్నకి కొడుకు వచ్చాడు రంగన్న. అరే రంగా, నేను 3 దశాబ్దాల నుంచి ఈ ప్రాంతాన్ని దోసుకుంటా ఉన్నారా, చాలా చెడ్డకి సంపాదించినారా, ఎలక్షన్లు గెలవనీకే అవతల ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనాల్సి వచ్చురా, కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేయాల్సి వచ్చురా, నాకు చాలా చెడ్డ పేరు వచ్చిందిరా, జర నా పేరు జర మంచిగా చేయరా, నీకు అప్పచెప్తున్నా, ఇక నా వల్ల ఎదలేదు, నేను మంచం మీద పడ్డా అని పాపం కొడుకును కోరిందట. ఈ కొడుకు ఈ చిన్న గబిలము ఆ పెద్ద గబిలం జుట్టులకి వెళ్ళింది. ఎలినోడు ఏం చేశాడు తెలుసా అన్న, ఇట్లా బాటసారు పోతా ఉంటే మంది పోతా ఉంటే బంగారము పైసలే కాదు నిలువు దోపిడి, పూర్తిగా నిలువు దోపిడి మొదలు పెట్టేసాడు. బట్టలు విడిచిపెడతలేడు, చెక్ పోస్టులు పెట్టి బాజాప్త చెక్ పోస్ట్ పెట్టి ఇసుకలారి పోతుంటే 1000 రూపాయలు కూడా దోసుకుంటూ మొదలుపెట్టింది. ఇక నిలువు దోపిడే. దీని లెక్క ప్రకారం దీని తర్వాత కొన్ని రోజులకి 6 నెలలకే పెద్ద గంగన్నకి పెద్ద గబిలానికి మంచి పేరు వచ్చింది. అంటే మీరు అందరూ అనుకునేరు పెద్ద గబిలం గంగన్న దోచుకున్నదంతా మళ్ళీ ప్రజలకు అపజెప్తున్నాను అనుకునేరు, కాదు అందరు ప్రజలందరూ అనుకున్న మొదలుపెట్టిండు. అరే ఆ గంగన్న బంగారం పైసలు దోసుకుంటుండే బట్టలు ఇసి పెడుతుండేరా నాయన, ఈ చిన్న గబిలం అయితే మొత్తం నిలువు దోపిడీ చేస్తున్నాడు, ఆ గంగన్ననే మంచిగుండే అన్నట. మంచి పేరు తెచ్చిపెట్టింది కదా ముసలాయనకు, మంచి పేరు తెచ్చిపెట్టిండు. ఆయన చెప్పింది ఈయన నెరవేర్చిండు, గట్లున్నది కథ. ఇప్పుడు మేము వస్తా ఉంటే బాన్సవాడకి ఆ ప్రభావం మలయాత్రంగా నీకు ముబారక్. ఆ ప్రభంజనం ఏంది, నా దగ్గరికి మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీ అయినాక 50 సార్లు వచ్చిండ్రప్ప బాన్సవాడకి వెళ్ళి యువకులందరూ 50 సార్లు వచ్చిండ్రు అన్న. బాన్సవాడలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అన్న, ఏదో ఒకటి చేయాలి. బలపడ్డది కదా ఆ కేసీఆర్ కేటీఆర్ అదురు అయ్యో గబ్బిలాలు తెలంగాణ పడిన మీడియా మిత్రులు భారతీయ జనతా పార్టీ 700 కెమెరాలు తిప్పి చూపెట్టుంది 700 ఎందుకు, గజ్వేలు సిరిసిల్ల సిద్దిపేట మధ్యలోనే కూడా మధ్యలో కూడా బాగా బీజేపీ వచ్చింది. కళ్ళు తెరిస్తే బీజేపీ, కళ్ళు మూస్తే బీజేపీ కలవకుంటున్నా చెప్పండి. మేము వస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ, పొలిటికల్ పార్టీ,
రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఎంబడ ఎంపీ, ఇంకా వివిధ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అందరు వస్తుంటే ఒక్క పోలీసుడు లేకపోయాయన. మాకేం పోలీసు వాళ్ళు అవసరం లేదు, మీరందరూ ఉన్నాక పోలీసు వాళ్ళు ఏంటి? కానీ ఈడ చిన్న కంపెనీలు తిరుగుతుంటే పెద్ద కాన్వాయ్ తిరుగుతాడ, బాగా దోసుకు పెడుతున్నాడు, ప్రజల్ని బాగా హింసిస్తున్నాడు, బాన్స్వాడని భ్రష్ పట్టిస్తున్నాడని కాన్వాయ్ పెట్టిడ పెద్ద కపిలం, అందుకే పెట్టిండా. ఇంత పెద్ద నాయకులు వస్తుంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చే నాయకుడు వస్తా ఉంటే ఒక పోలీస్ ఆయన పంపించింది లేదు, కానీ ఆ కొడుకు ఏందే ఆయన పోస్ట్ ఏందే ఏం చేయాలి నేను? అది ఇంట్లో పట్టించుకున్నట్టే కదా, అదే మీరు ఎన్నుకున్నారా? ఓలా ఎన్నుకున్నారా? కాన్వాయ్ పెట్రోల్ దాండ కదా. ఇక గోస ఏం, బాన్స్వాడ గోస, మన బాన్స్వాడ గోస ఏంది? ఈ ఇసుక దందా ఏంది? ఆ లారీలు ఏంది? ఆ బుద్ధుడేంది? సంపుడేంది? ప్రజల్ని మొత్తం ఇక్కడ ఈ ఇసుక 2 మీటర్లు దువ్వండరా నాయన అంటే 20-20 మీటర్లు దువ్వుడేంది? నదులు నాశనం అవుతాయి, నదులు ఒక దిక్కు పోయేది ఇంకో దిక్కు పోతాయి, సైంటిఫిక్ మెథడాలజీ లేదా? మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకుంటారు మొత్తం ఇయాల. పుణ్యమే, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండే. కొడుకుకి 100 కోట్లు దోసి పెడుతుందికి రాష్ట్రాన్ని 400 కోట్ల అప్పుల పాలు చేసిండే. ఇసుక దవ్వుతలేరు, పైసలు దవ్వుతున్నారు. ఆగా మళ్ళీ ఇల్లు కథ, కేసీఆర్ ఆడపడుచు కట్టం పెట్టిండట. ఆయన బియ్యం కొడుకు కూడా నెంబర్లు ఉన్నాయట కదా లారీలకి, ఆ లారీలకు నెంబర్లు ఎత్తారట కదా. 1వ నెంబర్ ముఖ్యమంత్రికి, 2వ నెంబర్ ఉప ముఖ్యమంత్రి అంటున్నా మన యాక్టింగ్ ముఖ్యమంత్రి కేటీఆర్, 6వ నెంబరు హరీష్ రావా, మళ్ళీ ఆ అక్క నెంబర్ ఎంత? అక్క కూడా నెంబర్ ఉందట. ఎన్ఆర్ఐ సోదరులు ఉంటారు కదా ఇక్కడ, ఆ దుబాయ్లో ట్యాక్సీలు ఉంటాయి కదన్న, లైన్ ఉంటుంది, లైన్ అందరికి నెంబర్లు ఇస్తారు, ఒకళ్ళ తర్వాత 2 ఇంకోళ్ళు అట్లా రావాలని. ఇసుకకి వీళ్ళందరికీ నెంబర్లు వేసుకొని ఈ ఏమి దోపిడిరా నాయన, కనీ విని ఎరగని దోపడి బాన్సవాడలో ఎట్ట తట్టుకుంటారండి? అన్న తర్వాత ఎట్ట తట్టుకుంటున్నారు? మళ్ళా దీనికి గేటు పాసు లేదు, ఎన్వైరన్మెంట్ పాసు లేదు. ముసలం ఈ మీటింగ్ చూసిన మళ్ళా ఇనండి, వీళ్ళకి కాలుష్యము ఎన్వైరన్మెంట్ మీద బాగా చిత్తశుద్ధి ఉన్నట్టు, ఓ కాపాడేస్తున్నాము నేచర్ని కాపాడిస్తున్నామన్నట్టు, ప్రకృతిని కాపాడదామన్నట్టు ఈయన బర్త్డే గట 1 కోటి మొక్కలు నాటాలన్నట. ఈ అందరు ఈ నెంబర్లల్లా ఈ 1 నుంచి 7-8 నెంబర్లు అయితే ఉన్నాయో లారీలకి, ఇసుక లారీలకి, దాంట్లో ఒకటి లేదట, ఒకటి సంతోషరాదు. ఆ లేదని చెప్పి ఆయన దుబ్బుకోపోనీకే ఈ 1 కోటి మొక్కలు పెట్టిండయో, అందులోకెళ్ళి 450 కోట్లు నాశనం ఆయనకే. పొక్కదవుతుందికి 150 అట, మొక్కకి 150 అట,
మళ్ళా 150 రూపాయల మొక్కని కాపాడటానికి 200 రూపాయలు అట. అది జాలి పెడతారు కదా చుట్టుపక్కల. 500 కోట్లు నాశనం రా ఆయన. ఎన్ఆర్ఐ సోదరులు చేతులు ఎప్పుడు, ప్రతి ఇంటికి ఎన్ఆర్ఐ సోదరుడు ఉంటాడు, ప్రతి 2 ఇంటికి ఎన్ఆర్ఐ సోదరుడు ఉంటాడు కదా. వీళ్ళందరికీ ఈ గబిలం పెద్ద ముసలి గబిలము, ఈ ఫార్మ్ హౌస్ ఉన్న ముసలి గబిలము 500 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐ సెల్ పెడతా అన్నది కదా, 2014లో పెడతా అన్నది కదా. ఏమై మరి ఇవాళ ఇది నాశనం చేసే బదులు నీ దిక్కుమాల పుట్టినరోజు నువ్వు చేసుకుంటేది, చేసుకోకపోతోడింది ఓడని పట్టించుకున్నాడా? నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు, ఎప్పుడు పుట్టుకోమంటావు, ఎప్పటికి చింత లేదురా నాయన. నీ గురించి ఒక ఆలోచన చేస్తూడే లేడు. నువ్వు మేమే మమ్మల్ని అడిగితే భారతీయ జనతా పార్టీని అడిగితే నువ్వు నిండా 100 ఏళ్ళు ఉండాలంటాం, కానీ తెలంగాణ ప్రజలను అడిగితే మాత్రం వేరే తీరున జవాబు. ఆ ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి వెళ్ళొద్దనే ఉన్నది కోరిక ప్రజలకి. నీ పుట్టినరోజు చేస్తేంది, చేయకుంటేంది, నీ కొడుకే అదేం సెట్ పెట్టినా జిల్లేడు సెట్ పెట్టి, నీ కొడుకే నీ పుట్టినరోజుకి జిల్లేడు సెట్ పెట్టినాక ఇక తెలంగాణ ప్రజలు ఏం పెడతారో చూసుకో. ఏంది పిండావా ఏం గత అన్న, బాన్సాడ గతి ఏందన్న, కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం వచ్చింది, కాషాయం బలపడాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని బండి సంజయ్ గారి నాయకత్వంలో కాషాయంతో కమ్మేయాల్సిన అవసరం వచ్చింది. నేను చెప్తా ఉన్నాను, సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణని కాషాయంతో కమ్మడం పక్క. వీళ్ళందరికీ నీకు ఇంకోటి చెప్తా, చరిత్ర కూడా చెప్తా. ఇప్పుడు గెలవడు బాన్స్వాడల గ్రాచారం శ్రీనివాసరెడ్డి మళ్ళా గెలడు, ఏం చేసుకున్నా గెలడు. ఇప్పటివరకేమో మొన్న ఎలక్షన్లలో ఏమో ఆయన మేనేజ్ చేసుకురో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పాపం బండి సంజయ్ అన్న రాంగరంగ చెప్తుండేదో ఎయిర్ ఫోర్స్ పైలట్ అట కదా అన్న అని అని చెప్తున్నాం. వైమానిక దళంలో సేవలు అందించిండట అని మన దేశం జర భవిష్యత్తు మంచిగున్నది. ఈయన ఆ వైమానిక దళం ఇది వదిలేసి కాంగ్రెస్ని పట్టుకున్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీని అమ్మేసిండు. ఆయనకిన అదే ఎయిర్ ఫోర్స్ ఉన్నవాడితే ఎయిర్ ఫోర్స్ని దేశాన్ని అమ్మేసుకో. గది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గది చెప్పంగానే సంజయ్ అన్న, ఓహో ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉండే ఇప్పుడు కార్ స్టీరింగ్ డ్రైవర్ అయ్యా అంటు. టీఆర్ఎస్ కారుని నడిపేది కాంగ్రెస్ పార్టీ రథసారథి, గది కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిన స్థితి. ఎటు తిప్పమంటే అటు స్టీరింగ్ తిప్పుతాడు. ఏంటి గెలడని చెప్పి చెప్పాలనా? స్పీకర్ పదవిలో ఉన్నవాడు మీరు చరిత్ర చూసుకోరు, ఓడు గెలవాలి 3 దశాబ్దాలకి వెళ్ళి చూసుకోండి. పెద్ద పెద్ద మనిషి నారాయణరావు గాడికెళ్ళి, శ్రీపాదరావు గారు గాడికెళ్ళి, ప్రతిభాభారతి గాడికెళ్ళి, సురేష్ రెడ్డి గాడికెళ్ళి, నాదెండ్ల మనోహర్ గాడికెళ్ళి, ఫైనల్గా మధున సుధనాచారి సార్ గాడికి, అందరు ఫైనల్గా ఒక్కడేదో చరిత్ర మార్చిండు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకుంటే ఆయనతో చెప్పు పెట్టి పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టిండు దానికి ఏందన్నా సింబల్ ఏంది చెప్పు, చెప్పు పరిస్థితి అయింది. గీలందరినీ పెట్టుకొని రాజకీయాలు నడుపుదాం అనుకుంటుండు కేసీఆర్. నువ్వు ఎంత నడిపినా నువ్వు దేనితో సమానం తెలుసా కేసీఆర్? ఇగో నా ఎడమకాలు చెప్పుతో సమానం. ఎడమకాలు చెప్పుతోటి సమానం. నువ్వు ఎందరు భారతీయ జనతా పార్టీ నాయకులని జైల్లేసిన, కార్యకర్తలని జైల్లేసిన, ఎందరిని భయపెట్టించిన, బెదిరించిన, తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. బాన్స్వాడలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం.
మీ ఏదైతే గ్రహచారం పట్టిందో శని పట్టిందో 2023 తర్వాత ఆ గ్రహచారం నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అది కూడా పక్క. మలయాద్ర అన్న మాట్లాడుకుంటా వీళ్ళు కాయింది పాలు పాలాభిషేకం అన్న పాలాభిషేకం పాలాభిషేకం చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తుందా? పాపం ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు అమాయకులు ఉన్నట్టు ఇక్కడ వాళ్ళకి కేసీఆర్ని ఇంకా రీడ్ చేసినట్టు లేదు. వాళ్ళకు వాళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్లు కానీ ఏదైనా పోస్టులు కానీ ఏదైనా స్కీమ్లలో పైసలు కానీ కావాలంటే పాలాభిషేకం పనిచేసి కేసీఆర్ చిత్రపటానికి కళ్ళు కళ్ళుతోటి అభిషేకం చేస్తే ఇమీడియట్గా వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంతేనా? పక్క మాట ఇస్తుర్రా? గబ్బిలాల నుంచి గుమ్మిక్తి చేస్తారా? బాన్స్వాడని చేస్తారా? పక్క బండి సంజయ్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తారు కదా? ఏ వెనకకెళ్ళి సపోర్ట్ వస్తలేదు నాకు. అది సెలవు తీసుకుంటా మరి. భారత్ మాతాకి. తెలంగాణ సింహం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ. నా బాన్స్వాడ ఒక్క నిమిషం ఆగే అన్న ఆగే. ఈ బాన్స్వాడలో జోజిత టీఆర్ఎస్ వాళ్ళ బాక్సులు బద్దలైతేనే తెలుసు. బాన్స్వాడ సల్ల ఉండదు అబ్బో, గిట్ల సల్ల కూడా కష్టం ఉంటుంది, ఇంకా గర్వం ఉండాలి. బాన్స్వాడ గిట్ల సల్లగా కడితే కథం తెలంగాణ మొత్తం బాగానే పోతుంది. అక్కడ నుంచి ఆడేసిన జొల్లద్దు అది బో డేంజర్. మీరంతా మీరు మామూలు యువకులు కాదే మీరు. అదికే రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు తెలంగాణలో ఏదో వేస్తారు, దుబ్బాకలు వేసిరు, జీఎస్ఎం చేసిరు, ఇక్కడ కూడా చేస్తారు. మా అన్న ధరకు అప్పని చెప్తున్నా మా అక్క అన్న వీళ్ళు డేంజర్ అన్న బాగా అంటున్నది. అంత జోష్ ఉంది కదా అందరి కదా, మరి ఏదైనా ఇప్పుడు నవ్వించింది కదా, జోష్ నింపింది కదా, రెండు చేతులు ఉన్నాయి కదా అందరికి. పక్క ఒక్కసారి చేతులు ఎత్తురే, ఆ చేతులు దించద్దు. ఇక ఏం చేయాలంటే నేను చెప్పిన దానికి నెలలు గట్టి ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలంటే మనం ఇచ్చే నినాదం ఎవరికంటే ఇక్కడ ఇద్దరు ధూకే బాజ్యాలు పట్టే బాజ్యాలు ఉన్నారు. ఈ మైకుల సౌండ్ అంతా నిలబడుతుంది. మా మలయాత్ర బాగా డేంజరే. మైకులు గీనె పెట్టాలి, ఆడదానికి పెట్టాడు ఇంటి దాకా వచ్చాడు. వాళ్ళ ఇంటి దానికే పెట్టాడు మైకులు. ఎవరింటి దానిక? అక్కడ దానికే పెట్టాడు మైకులు. నువ్వు మామూలునే కాదే, నువ్వు డేంజరే. నువ్వు నేను నిన్న మొన్న వస్తా మాయ కూడా అనుకున్నాను. నేను అబ్బో బాగా డేంజరే. నువ్వు కూడా అలా చెవులకే పెట్టాడు ఇసుకపోయి. అందుకే గట్టి గీయాలన్న. మళ్ళీ ఇక్కడికి ఎదరపోతే ఎప్పుడు ఉండదు జోష్. రాగా అరవింద్ అని చెప్పాడు ఈ ఇష్టపెట్ట బాన్స్వాడ అని. నాకు ఈ పక్కకే ఉన్నది వారానికి ఒకసారి బాన్స్వాడకొస్తా అంటాడు అరవింద్ గారు. నిజామాబాద్ పక్కే వస్తే పక్క వస్తే ఇక్కడనే అడ్డ పెడతా అంటున్నాడు. ఇక ఈ అరవింద్ అడ్డ పెడుతూ కూడా ఇక ఆవాగమైపోతుంది కదా. ఇక చాలా రెండు మొత్తం రెండు చేతులతో గట్టిగా స్లోగన్స్ చేయాలి. గట్టిగా పనులు ఉన్నాయి అందరికీ కొరుకొని గట్టిగా ఉత్తారు కదా. పొట్టకూడ పండుగ కొరకాలి. వాళ్ళిద్దరికి ఇది అన్ని వాడాలి. పక్క రెండు చేతులు మళ్ళీ దించి నాకు దించి అరే రామా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి.
వాళ్ళు బెదిరించారు అనుకోవాలి. ఆగి ఆగి బెదిరించాడు కదా అందరు వారం రోజులు వచ్చి ఏడు వాడతారు కూర్చొని కూర్చున్నాడు రావద్దు రావద్దు అని ఆగిర్రా చెప్పాలే బిడ్డరే ఏం చెప్పాలే ఈట్కా జవాబ్ పత్తర్సే దెంగేనాలి ఇస్తారు కదా చలో మళ్ళా గట్టిగా మీరు ఇచ్చే నిజం మళ్ళీ గుండెలు బుల్లెట్టే కూర్చోాలి గట్టి ఉండాలి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. మా మలయాత్ర భారతీయ జనతా పార్టీలో చేరిక సందర్భంగా ఈ భారీ బహిరంగ సభ వేదికపై ఆశీనటువంటి పెద్దలు మా సహచర ఎంపీ మా సోదరుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మా సోదరి మీ అందరి నాయకురాలు అరుణతాల గారికి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా అధ్యక్షులు మా అన్న బసవనరసన గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారికి మాజీ శాసనసభ్యులు మొన్ననే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మన సోదరుడు శ్రీశైలం గౌడన్న గారికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు భాస్కర్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి కోసం కృషి చేస్తున్నటువంటి సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి మా పల్లె గంగరెడ్డి అన్న గారు రాష్ట్ర కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడన్న గారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఈ ప్రాంతానికి సంబంధించిన ఆడబిడ్డ గీతామూర్తి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతి ఊకే టీవీలో వాడతాడు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు బాణాల లక్ష్మారెడ్డి గారు రమణారెడ్డి గారు చిన్నరాజు గారు అదేవిధంగా వేదిక చాలా మంది పెద్దలు ఉన్నారు నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు మిస్ అయితే దయచేసి వేరే అనుకోకండి జర మీ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ మా అరుణక ఉండడం చెప్తుంది అది అన్నయ్య డేంజర్ పరిస్థితిని అన్న మొత్తం తీసుకెద్దా తీసుకెద్దా అని చెప్పి అన్న ఈ జిల్లా కాషాయానికి అడ్డ తెలుసా మీ అందరికీ మొదటి నుంచి కూడా ఆవేశం కలిగిన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు జోష్ ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలు ఈ బాణసాలు ఉన్నారు ఎస్ నమ్మిన సిద్ధాంతం కోసం ఈ కాషాయపు జెండా కోసం నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసండి నా రేవూరి సురేంద్రన పుట్ట గద్ద ఈ కామారెడ్డి గద్ద మర్చిపోతావన్నా రేవూరి సురేంద్రన త్యాగం మర్చిపోతావన్నా మరి శివకుమారుని ప్రాణాలను త్యాగం మర్చిపోతావన్నా దేనికోసం త్యాగం చేసిరే ఈ కరి తెలంగాణ గడ్డ మీద గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెప లాడించాలి దానికోసమే ఈ జెండా కోసం పనిచేస్తాం దానికోసమే మేము కష్టపడి పనిచేస్తాం దేనికైనా తెగించి కొట్టాను కాబట్టి మమ్మల్ని నక్సలైట్ హత్య చేశారు మేము ఎక్కడ కూడా పైనుంచి చూస్తూ ఉంటాం మీకు లక్ష్యాన్ని ఉంచిపోయినాం మా ఆశయం కోసం మీరు పనిచేయండి మా లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత మీదేని మన ముందు పెట్టిన వాటి తప్పకుండా వాళ్ళ ఆశయం నెరవేర్చడానికి అందరం కష్టపడి పనిచేయాలి చేస్తామా లేదా పక్క రెడీ కదా మీ అందరికి ఉద్యోగాలు కావన్నా యుద్ధం కావన్నా ఇంతకుముందే
ఇప్పుడే తెలిసింది ఆయన నీరవ్ మోడీ అంట. నీరవ్ మోడీ తెలుసా? నీరవ్ మోడీ మర్చిపోయారా పేరు? అది వజ్రాల వ్యాపారి దొంగ. ఇక్కడి వారిపోయాడు. ఇప్పుడే లండన్ కోర్టు తీర్పిచ్చిందట. ఇప్పుడే ఏంటంటే నీరవ్ మోడీని అరెస్ట్ చేసి భారత్కి అప్పగించాలని చెప్పి ఇప్పుడే సమాచారం వచ్చింది. నీరవ్ మోడీ కాదు, దొంగలు యూకేలు ఉన్నా, యుఎస్లు ఉన్నా, పాకిస్తాన్ ఉన్నా, బంగ్లాదేశ్ ఉన్నా, తెలంగాణ ఫామ్ హౌస్లు ఉన్నా కూడా పక్క గుంజిక చూడచ్చు ఇప్పుడే. అంతేనా కదా? అవి అటువంటి దొంగలు తెలంగాణలో దోసుకుంటారు దొంగలు. అందుకే వాళ్లకు వ్యతిరేకంగానే మనం కొట్టాడుతున్నాం, దానికోసమే మనం కొట్టాడుతున్నాం. ఈ బాన్సువాడల అన్న బాన్సువాడ కామారెడ్డి జిల్లా అంటేనే తెలంగాణలో ప్రత్యేకం. బయట అంతా నాట్లేస్తుంటారు, ఇక్కడ కోతలు వస్తాయి అడ్వాన్స్. అంతేనా కదా? మొత్తం ఇటు పక్క అన్ని లారీలని క్యూవర్ తీయడాన్ని రైతులకు వ్యవసాయానికి కిల్లా కామారెడ్డి జిల్లా. ఇక కేసీఆర్ సార్కి అంత అన్నాడట మొన్న వచ్చినరా, సన్నపోట్లు వేయాలి సన్నపోట్లు వేయాలని రేపు వేసిన అంత మోసపోయారు. కానీ ఆయన ఫామ్ హౌస్ ఉండేది ఆయనకు. ఆయన ఫామ్ హౌస్ ఏమండిచ్చిండు? ఏమండిచ్చిండే? ఢోకే బాజాడు అన్న. నిజంగా బట్టే బాజ్ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి నోరు తెరుస్తా వద్దాలే. అది నోరా తాటిపడ నాకే అర్థం కాదు. అబద్ధ నైన్టీ వన్ చెప్తాను. దూకే బాజీల అబద్ధాలు ఏక్ నంబర్ అయ్యతే దస్ నెంబర్ కొడుకు. ఇక అన్న ఇప్పుడు మళ్ళీ మర్చిపోతున్నాను. ఏంటంటే నైన్టీ వన్ గురించి చెప్తున్నాను అన్న. వ్యాక్సిన్ కనుక్కున్నాం మనం. దేనికి? కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నాం. ప్రపంచం మొత్తం అరే భారతదేశం వ్యాక్సిన్ కనుగొనాలని చెప్పి మోడీ గారు తెలంగాణ కూడా వచ్చిండు, భారత్ బయోటెక్ వచ్చిండు. మరి మరి కేసీఆర్ సార్ రోజు కట్టే ఫామ్ అయిపోతాడు. ఇంట్లో వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కొట్టి కొడుకుతాడ. అలా మనవడు ఏతాడు, తాత మా అయ్యను ముఖ్యమంత్రి ఏవా చేస్తావా చెప్పడం కొట్టి కొలబడతాడ. ఈ టీవీలు పలగొట్టి లాస్ట్కు టీవీలన్నీ లాస్ట్కు టీవీల షోరూమ్లు ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఏం చేసినారంటే ప్రగతి పొందారు షటల్ కోసం అయిపోతారట. ఆ షటల్ దొక్కుతలే వాడు. ఎందుకే అంటే ఈ ఫామ్ ప్రగతి పొందడం రోజు కూడా టీవీ కలుగుతుందన్నా, కనీసం ఆ బిడ్డ టీవీల షాప్ బిడ్డ అట్లనే బతుకుతామని చెప్పాడట. అది రోజు ఫామ్ హౌస్ పోతారు. ఇంట్లో టీవీ వెళ్తే ఫామ్ హౌస్ పోతారు. పొంగ పొంగ గదే తోలు ఉంటుంది. ఏంటది భారత్ పేట ఉంటారు గడవాలి ముఖ్యమంత్రికి. ఇక మొన్నట టీవీ ఛానల్ ఉంటుంది. ఏం ఛానల్? టీ ఛానల్. అది బూత్ ఛానల్. అది రాత్రి కూడా చూసే రిజర్వ్ అవుతాం అది ఆ ఛానల్. టీ ఛానల్ చూడకూడదు రాత్రి కూడా. ఇంట్లో మన అమ్మన్నారా ఏం చూస్తున్నారా భూ ఛానల్ అంటారు మనల్ని. చూడకూడదు, తప్పే చూడకూడదు. అలా ఆ టీ ఛానల్ ఏం చెప్పడుతుంది, ఏం చెప్పడుతుంది అంటే వ్యాక్సిన్ను కనుగొన్నదల్లా మంచిగా వెళ్తాం అప్పుడు. వ్యాక్సిన్ను కనుగొన్నదల్లా 90% కష్టము శ్రమ కేసీఆర్ దాట. ఇక మళ్ళీ మనం ఇచ్చిపెట్టి పాపం కొంచెం 10 మార్కులు మనకి ఇచ్చారు. ఇలాగనే 10% మోడీ దాట, 90% కేసీఆర్ దాట, 10% మోడీ దాట. నేను కరెక్టే పోయి వాస్తవమే కదా. మీ కేసీఆర్ సార్ వ్యాక్సిన్ అంటే 90 ml ఆ వ్యాక్సిన్ అనుకుంటాడు వాళ్ళు. కరెక్ట్, ఆ వ్యాక్సిన్ 90% మాకు అవసరం. మోడీ గారికి అది అలవట్లేదు. అది ఆయన అమ్మవారి దీక్ష పడు అప్పుడప్పుడే పడు నిమర్శనం అవుతాడు తప్ప ఈ మంది తాగడే తాగుతాడా? ఈ తాగటం కూడా ఇచ్చిపెట్టారు మళ్ళీ నెక్స్ట్. ఇక మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ వచ్చింది ఒక ఎలక్షన్స్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తాయి. నిన్న నేను చెప్పిన ఆడ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమ్ముడు అటు ఇంతకుముందు తమ్ముడు వచ్చి కలిసిపోయాడు అన్న. నేను కూడా ఎమ్మెల్సీ ఎద్దామనుకున్నా హైదరాబాద్లో బీజేపీకి గెలవాలని చేయాలని చెప్పాడు ఆ తమ్ముడు అంటాడు. మరి కేసీఆర్ సంగతి చూడాలంటే కేసీఆర్ కూడా ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాడ తెలుసా మీకు? మన ఒక తమ్ముడు పోయి ఫామ్ హౌస్ దగ్గరనే ఉంటాడట. ఇసి ఏం ఊకే గెలవాలి లేదా అని చెప్పి ఫామ్ హౌస్ దగ్గర కూర్చున్నాడు. పోయి 4 రోజులకు 5 రోజులు మెల్లంగా పై పేపర్ పట్టుకొని సీఎం బయటకు వచ్చిందట. శేఖర్ సార్ బయటకు వచ్చాక ఈ తమ్ముడు ఆగమా పోయి అడిగిందట. పోయి ఏమంటే అన్న శేఖర్ సార్ ఈ చిన్న పేపర్ లేదు అని అంటాడ. నీకెందుకురా పోయి నీకు అవసరం అంటే సార్ చెప్పు సార్ ప్లీజ్ అని కాలుబట్టి దుర్గొట్టినాడ. ఇది ఎమ్మెల్సీ నామినేషన్ వేస్తున్నా అని అడాడ. నీకెందుకు సార్? నీకే రోగం సార్ నీకు అడిపడాడ. నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యేవే ముఖ్యమంత్రి అగ్గి ఎమ్మెల్సీ నీకెందుకంటే పిచ్చోడా? నిజంగా ఎమ్మెల్సీ గెలవాలని కూడా ప్రజాసేవ చేస్తారు. శాసన మండలిలో కూర్చుంటారు. నా ఎమ్మెల్సీ అది కాదు రా భయ్, నా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్. ఏంటిది? లిక్కర్ కౌన్సిల్. లిక్కర్ మాఫియా ఆయన మాఫియా అది కాదు. తంపుడు ఆయన మాఫియాకి అంత లేదు. మాఫియా వేడు తీసుకుంటాడు.
కాబట్టి ఈ కామారెడ్డి జిల్లాలో నిజంగా కామారెడ్డి జిల్లా దానిలో బాన్స్ వాడకు చాలా ప్రత్యేకత ఉంది అన్న, అన్ని విషయాల్లో ప్రత్యేకత ఉన్నది. ఇవాళ రాంగరాంగ చరిత్ర తెలుసుకుంటే రాగే చాలా సంతోషం అనిపించింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన నాయకుల యొక్క దుర్మార్గం చర్యల వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలా బాన్స్ వాడ ఇటు కాకుండా అవుతుంది. ముఖ్యమంత్రి ఇక్కడనే మీటింగ్ ఉంటాడు బాన్స్ వాడ, అప్పుడు మొత్తం దిగి బస్తారే బాన్స్ వాడాలట, బస్ దిగంగానే గంజులకు వెళ్ళి బెల్లం వాస్తానా గుమగుమ వస్తుందట. ఇది బయట సమైక్య పాలన తెలియదు, వాసన తెలియదు, వాళ్ళకి ముక్కులు పనిచేయి. మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఈ బెల్లం మీద నిషేధాన్ని మొత్తం ఎత్తేస్తా, తప్పకుండా బెల్లము దానిలో వెంటనే వాళ్ళు ఆదుకుంటా అన్నాడట. ఎన్ని రోజులైంది? 6 సంవత్సరాలు ఆదుకున్నాడా? కానీ బెల్లం వాసన మందు వాసన వస్తుంది ఇక్కడ. ఇలా బెల్లము గుడుంబా కోసం వాడుతున్నా చెప్పి మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి నువ్వు తాగేది ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నువ్వు తాగుబోతు కాబట్టి ఇలా బాన్సువాడ ప్రజలు కూడా తాగుబోతులుగా భావించిన దుర్మార్గపు దగ్గుబాజీ బట్టబాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇండిగో ఉద్యమం తను ఇచ్చిందా మీకు? ఇచ్చిందా మీకు ఎవరికైనా? ఇలా డ్రామా రావడం కదా పిట్ట కూతరాయడు. ఇలా లిస్టు చేసిన ఇంతకుముందే 132,000 ఉద్యోగాలు ఇచ్చినాడు, ఇలా లిస్ట్ ఇచ్చినాడు. ఇలా అన్న చెయ్యని పనికే తోపుడు కనుక సమావో చెప్పుకుంటా ఉంటారు. 132,000 ఉద్యోగాలు ఇస్తే మెడలో బోర్డు వేసుకుని తింటారు. మేము ఇచ్చినాం, మా ఇచ్చిండు, మా ఇచ్చిన చెప్పుకుంటారు. ఇలా ఏం లిస్ట్ అంటే అది ఏంటి? ఏం లిస్ట్ అంటే వారసత్వం ఉద్యోగాలు కూడా ఈ లిస్ట్ ఈయన విప్పట్టే ఇస్తాడు. రెగ్యులరైజ్ చేస్తే కూడా ఈయన ఉద్యోగాలే అంటున్నాడు. అన్ని కలిపి 132,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పీకుడు సమాధానం చెప్తున్నాడు. ఇలా అందుకే నేను చెప్తున్నా, ఈ బాన్సువాడలో నిరుద్యోగ యువకులందరూ కూడా మీ ప్రాంతానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే, మీ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే ఒకటే అడగండి, ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి 2018 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా ప్రతి నిరుద్యోగానికి ఉద్యోగానికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినా తప్పకుండా ఇస్తానడు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 24 నెలలైంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి 24x3 ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి ఇవ్వాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయల బాకీ ఉన్నాడు. ఎంత బాకీ ఉన్నాడు? పక్కా 72,000 రూపాయలు ఇవ్వాలి. మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే టీఆర్ఎస్ పార్టీకి ఓటరు హెరుతాడు ముఖ్యమంత్రి అంటే. అప్పుడప్పుడు అంటాడు ముఖ్యమంత్రి అంటే నేను అబద్ధాలు ఆడ మెడకా మీద తలకాయ ఉన్నాడు ఎప్పుడు అబద్ధం అంటాడు అంటాడు. మరి నిరుద్యోగులు ఇచ్చిండి అన్న అబద్ధం ఆడి అలేదా? మరి మెడకా మీద తలకాయ ఉందా? దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఇచ్చిండి అన్న, చేసిండా? మెడకా మీద తలకాయ ఉందా? రుణమాఫీ అని ఇచ్చిండి అన్న, అబద్ధం ఆడి లేదా? మరి తలకాయ లేని ముఖ్యమంత్రి మనకెందుకే అవసరమానే? అద్భుతాలు సృష్టిస్తానండి నేను ఒకసారి. అద్భుతాలు ఏంటంటే యూరియా అనట, అసలు అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ అనేట ముఖ్యమంత్రి అనేట అన్న. నోరు చేస్తే దుబ్బాకలో గదే అయిపోయాడు, హుజూర్నగర్లో గదే అయిపోయాడు, మొన్న గదే అయిపోయాడు. మొన్న పోయి పోడుకు ఉలిస్తాడు. పోడు చాలామంది ఎస్టీ సోదరులు ఉంటారు, ఇలా ఉన్నారు, ఇలా చేతులెత్తుర్రే చేతులెత్తుర్రే. మొన్న వేడు ఆడికి వేడి నాగార్జున సాగర్ వేడు. పోడు భూముల విషయంలో వారం రోజుల లోపలే సర్కిల్ ఇచ్చేస్తా, పోడు భూములన్నీ వాళ్ళకే ఇస్తా అన్నాడు అన్న. గుర్రంపాడు తండాలో అనేక మంది లంబాడి యువకులు, లంబాడి కుటుంబాలన్నీ కూడా కష్టపడి వ్యవసాయం చేసుకున్న స్థలాలను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గుండెనక్కలు, టీఆర్ఎస్ పార్టీ గుండాన కొడుకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలందరూ కూడా స్వాధీనం చేసుకుంటే ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై వాళ్ళ ఉసురు కోసుకుంటే 40 మంది గిరిజన యువకులను 60 రోజుల పాటు చిత్ర హింసలకు గురేసి జైల్లో పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పోయి గుర్రంపాడు తండబోతే ఇలా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసేవాడి దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. తిన్నామన్నా మీకోసం దెబ్బలు మేము తిన్నాం, మీకోసం ఇప్పటి కూడా ఈ గిరిజనుల కోసం మా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి గారు ఇప్పటి కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పటికీ 20 రోజుల ఈ గిరిజనుల కోసం మేము యుద్ధం చేస్తే, గిరిజనుల భూముల కోసం మేము కొట్లాడితే మా కార్యకర్తలను ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ చేస్తూ ఇలా థర్టీకి రూపాయిస్తూ ఇవాళ 20 రోజుల పాటు జైల్లో ఉండేటి దుర్మార్గం ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్, నేనే చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ లాఠీల ద్వారా, నీ బెదిరింపుల ద్వారా, జైళ్ల ద్వారా, కేసుల ద్వారా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేవు. అడ్డుకునే సాహసం చేస్తే
అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తిరగబడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ గడప దాటి బయటికి రాడన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. భారతీయ జనతా పార్టీ ఎవరి కోసం పనిచేస్తున్నాం? పేదల కోసం పనిచేస్తాం, పేదల హక్కుల కోసం పనిచేస్తాం, పేదల మనోభావాలు కాపాడ కోసం పనిచేస్తాం తప్ప నీలక దోచుకోవడం కాదు, దాచుకోవడం కాని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా లంబాడి సమాజం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తే ఇవాళ మమ్మల్ని జైల్లో పెట్టి ఇలా పోడు భూములు అంటాడు. ఒక కష్టపడి ఇలా వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ ఊరునే ఊరుందండి, ఇక్కడ ఉడివి ఊరుండే ఇక్కడ ఊరి శత్రునాయకతండ మర్చిపోతాం అన్న శత్రునాయకతండాను. ఏం చేసినాయన్నా పంట చేతికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్టించి ట్రాక్టర్లతో దున్నిచ్చాడు. అవునా కదా? మర్చిపోతున్నారు అన్న బాన్సవాడోళ్ళు, మర్చిపోతున్నారు అన్న కర్మారెడ్డి జిల్లాలో. ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి పరిస్థితి అంటే ఫస్ట్ మన చెట్టు మనం వ్యవసాయం చేసుకుంటాం బోడు భూములలో. ఫారెస్ట్ వాళ్ళ మమ్ముతాడు, మొత్తం దున్నుమంటాడు. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, అరే అడ్డుకోని రా అంటాడు. తీపిచ్చేదైనా తిట్టిపిచ్చేదైనా అంటే నేను కొడతా నువ్వు తూడుచుకోనట్టున్నది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్న ఇదే పాలన అవుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం తాపత్రయపాటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రం ఇచ్చే నిధులను దారి పాలిస్తూ కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ఫోటోలు మార్చేలా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎస్, ఈ బాన్సువాడలో ఈ కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పైసలను కూడా కేంద్రానియే, చెట్ల పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు కేంద్రానియే, మోర్ల పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, పోల్స్ పైసలు కేంద్రానియే, నీటి పైసలు కేంద్రానియే, కమ్యూనిటీ హాల్ పైసలు కేంద్రానియే, బియ్యం పైసలు కేంద్రానియే, రైతు వేదిక పైసలు కేంద్రానియే, కమ్యూనిటీ హాల్ పైసలు కేంద్రానియే, చివరకు టీఆర్ఎస్ సమాధి చేసే శ్మశాన వైదిక పైసలు కూడా కేంద్రానియే విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముట్టుకుంటున్నారు. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంటే ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దారి మళ్ళించి వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఈ బాన్సువాడలో ఇక్కడనే నిజాం సాగర్ నది, ఇటు పక్కనే మంజీర నీళ్లున్నాయి. ముఖ్యమంత్రి అన్నాడు నేను తప్పకుండా మంజీర నీళ్లు తీసుకొస్తా, ప్యూరిఫై వాటర్ ఇస్తాడు. ఇవాళ ఒక గ్రామానికి చెప్తుంటే ఇవాళ మా సంఘం పని చెప్తున్నాడు. ఇవాళ ఫ్లోరైడ్ వాటర్తో ఇబ్బంది పడేది ఆ దేవకేంద్రం, ఇంకోటి వేరే ముడుకోవడానుకుంటాం మనం. ఇక్కడ కూడా ఒక ఊరుంది అడపం, కాలు వంకర అవుతున్నాయి, చేతులు వంకర అవుతున్నాయి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎప్పుడొచ్చి హామీ ఇచ్చినావు, ఇప్పుడొచ్చి చూద్దురా బిడ్డ. ఇప్పుడు చూస్తే ఆ ప్రాంత ప్రజలకు గుణపాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా గుర్తుకోవాలి. ఈ బాన్సువాడలో దయచేసి మిత్రులారా, కేవలం ఈ జోష్ ఇప్పటివరకే ఉండదు, ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి. ఎట్టి పోతు ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 1500 మంది అమరుల రక్త మార్గంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యం ఎత్తుంటే బానిస సంఖ్యలు తొలగించే వల్ల ఈ గడిల పాలనంతం అందించి, ఈ రాక్షస పాలనంతం అందించి, ఈ అవినీతి పాలనంతం అందించి, అలా ఈ కుటుంబ పాలనంతం అందించడానికే మన భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ జోషుని ఎప్పటికీ ఉంచాలి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ పేదల గురించి మాట్లాడితే, ఇలా భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిన్న కాక మొన్న ఒక మంత్రుడు భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేస్తే బరాబర్ పనిచేస్తా పనిచేయమా, భయపడే ప్రసక్తి లేదు అన్న. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం అని చెప్పుకుంటాడు, చెప్పుకోవాల్సి తప్పేం కాదన్న, తప్ప. క్రైస్తవుడు క్రైస్తవు అని చెప్పుకోవాలి తప్ప. కానీ హిందూ అని చెప్పుకుంటే మత తత్వవాదిగా చిత్రీకరించే దౌర్భాగ్య పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయంటే ఒక్కసారి బాన్సువాడ యువకులు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? అలా కేవలం 12% ఓట్ల కోసం కక్కుర్చుబడి మైనార్టీ సంతృష్టికరణ విధానం లభిస్తూ ఆ వర్గం ఓట్ల ద్వారానే రాజ్యాధికారాన్ని చెలాయిస్తామని చెప్పి ఒక ధీమాతో రాజ్యంతో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీలకు 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారితే ఏ విధంగా గుణపాఠం చెప్తామో మొన్న జయశంకర్లు చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తొస్తలేదు అన్న. బీహార్ లో గెలిచింది, వాళ్ళ బీహార్ లో ఎంఏ పార్టీ గెలిచింది, 5 సీట్లు గెలిచింది. ఎన్ని సీట్లు గెలిచింది బీహార్ లో? ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది. బీహార్ లో ఎంఏ పార్టీ అధికారం లేదు, దేశంలో ఎంఏ పార్టీ అధికారం లేదు,
ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఎంఐఎం పార్టీ నాయకుడు ఓవైసీ పోయి నేను రోడ్డు వేస్తా అని చెప్పలే, ఇంటికో ఉద్యమం ఇస్తా అని చెప్పలే, నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పలే. కానీ అయినప్పటికీ కూడా 5 సీట్లు గెలిచిరన్నా. ఎట్లా గెలిచిరన్నా? ఎట్లా గెలిచిరన్నా? మతంతో గెలిచారు అన్న. 12% ఉండేడు బీహార్లో, 5 గెలిస్తే 80% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, హిందూ సమాజం కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలవాలో, 8 సీట్లు గెలిపించుతారో ఒక్కసారి మనం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. కానీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేసే వ్యక్తులకు, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేసే వ్యక్తులకు బరాబర్ గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐ పార్టీ నాకు గుర్తించాలి. ఇలా కేసీఆర్ అంటాడు, నేనే నిక్కర్సైన హిందూ, నిజమైన హిందూ అంటాడు. ఇలా నీ స్వార్థం కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం యాగాలు పూజలు చేస్తే ఇలా నీవు హిందూగా ఉంచదు. హిందూ సమాజానికి ఆపదిస్తే, హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏం నేనున్నాను వచ్చే వ్యక్తులకు మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప వేరే విషయం కాదు. కరీంనగర్లో ఏం జరిగిందన్నా, హిందూ వాళ్ళు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోతున్నాడు. ఇవాళ పక్కనే బోధన, మన బోధన పోయినా బోధనలు తమ్ముళ్ళు చెప్తున్నారు అన్న, బోధనలో ఎంఎం పట్టణంలో ఉచ్చగా బాగా ఎమ్మడి పడుతున్నారన్నా, మాకు ఏం భయం లేదన్నా, బాన్స్వాడ తమ్ముల అవసరం మా కోసం వస్తారు అన్నారు. వస్తారు కదా అన్న, ఒక్కడి బాన్స్వాడలు భయపడతారా? భయపడరా? నిజం చెప్పాలి. ఇంతకుముందు అరవింద్ అని చెప్పినప్పుడు పెద్ద పెద్ద ఆయన పేరు కానీ పెద్ద ఆయన, ఆయన అంతకుముందు మంత్రి ఉండే, టీడీపీ వాళ్ళ మంత్రి ఉండే, అప్పుడు మంత్రి పదవి పోయింది. ఎదివైందే చిన్నపిల్లల రబ్బర్లు పెన్సిల్ కూడా మాయం చేసినట్టు ఆయన, అప్పుడు పోయింది. మళ్ళీ వ్యవసాయ మంత్రి ఉండే, అది కూడా వీకింది. ట్రాక్టర్లను కూడా ఆ మంత్రి పదవి వీకింది. ఇప్పుడు మళ్ళీ పెద్ద మనిషి అండి, అలా పెద్ద మనిషి మనం గౌరవించాలి పాప పోని. ఆయనకి ఇద్దరు కొడుకులు, సన్ స్ట్రోక్ ఆయనకి ఇప్పుడు ఇద్దరు వెళ్తారు. నేను అరుణ్ రాంగ్ అయిపోయినారు, రాంగ మాకు కనీసం రక్షణ లేదు మాకు. అందుకే అనుకున్నా ఏకి ఆమెకి ఇంతమంది తమ్ముళ్ళు మనకి రక్షణ ఎందుకు ఎవరికి చెప్పాలి. ఈగ వాళ్ళతో బాక్సులు బద్దలు చేస్తారు మీ గురించి రా, కళ్ళు తెస్తేనే ఉప్పని ఉత్తరం కొట్టుకుపోతారు. అది కొడుకపోరా సవు భయపడతావా అన్న? అన్న బండి సంజయ్ అయితే భయపడాడే, బండి సంజయ్ సావు భయపడే, సావే బండి సంజయ్ భయపడుతుంది. 3 సార్లు పైదాక పోయి కింద దాకా చిన్నాను, మళ్ళీ పోవడం కూడా సిద్ధం. ఏం భయపడి అందరు లేరా అన్న? ఉన్నారు కదా మా అందరికీ, మీరు అందరు ఉన్నారు కదా. బాన్సువాడలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఎవరైనా చేస్తే అర్ధరాత్రి కూడా ఏకస్తా మీకోసం. నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము పోలీస్కి వ్యతిరేకం కాదన్న, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. మీకోసం మేము కొట్లాడుతున్నామే. 90 బ్యాచ్ కానిస్టేబుల్కి ఇంత ప్రమోషన్ లేవు, 90 బ్యాచ్ కానిస్టేబుల్ ప్రమోషన్ లేవు. ఏమో నాయన పాపం కలుస్తున్నా, కలిసిండు కానిస్టేబుల్. వాళ్ళ బిడ్డను ఐఏ చదివించి ఐపీఏ చదివించినే, వాళ్ళ బిడ్డకు పెళ్లి సంబంధం వస్తే ఐపీఏతోనే సంబంధం వచ్చింది అట. సంబంధం కుదిరినాక మీ నాన్న ఏం చేస్తారంటే కానిస్టేబుల్ అన్నాడు. పాపం వాళ్ళ నాన్నకు 90 ప్రమోషన్ అయ్యి ఇప్పటి వరకు ఎస్పీ అవుతున్నాయని అవుతున్నాడు కదా. ఇక్కడ పోలీసుల కోసం మేమే కొట్లాడుతున్నామే, ఐపీఎస్ల కోసం మనమే కొట్లాడుతున్నాం. కానీ పోలీసులు మొత్తం మనం కొడతారు, కొన్ని పోలీసులు మమ్మల్ని కొడితేనే మాత్రం పోలీస్ కేసీఆర్ సార్ మనం కొట్టిస్తాడు. ఇప్పుడు లాటరీలు ఇచ్చినాడు, ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీ పోలీస్ పోయి బీజేపీలో కొట్టడం లాటరీ ఇచ్చినట్టు అన్న. 53 మంది వరంగల్ జిల్లాలో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారితో పాటు 53 మంది ఒకటే రోజు ఒకటేసారి 2 రోజుల పాటు జైలుకి వెళ్ళాను. 53 తెలంగాణ ఉద్యమ సభలో జరగలేవాళ్ళు. ఇప్పుడు జైల్లో 20 మంది 20 మంది ఉన్నారన్న. పోలీసులు లాటరీ ఇచ్చి బీజేపీలో పొట్టు పొట్టు కొట్టురాన్నాడు. అందుకే కేసీఆర్ చెప్పిన, ఈ లాటరీ జరుపుకుని బిడ్డ అయ్యాల బడ్జెట్లో లాటరీల కోసం ప్రత్యేకంగా పైసలు పెట్టుకొని చెప్పిన నేను. ఇక జైలు కూడా జరుపు, జైలు భయపడతారు, జైలు కూడా అందరు జైలు పని సిద్ధమే కదా. ఒక్కసారి చేతులెత్తురా. ఇక మళ్ళీ కేసీఆర్ సార్ ఏం చేయాలంటే జైళ్ళ నిర్మాణం కూడా ప్రత్యేక బడ్జెట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి కదా. ఇక ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఆ పెద్ద అన్నకి 2 కొడుకులు. కథ గుర్తొస్తుంది, అనగనగా ఒక రాజు, రాజుకి 2 కొడుకులు, ఆ కొడుకులు ఇట్లుంటారని వీడ కట్ట ఉండేది. అనగనగా ఒక పెద్ద ఆయనే, ఆ పెద్ద ఆయనకి 2 కొడుకులు, ఒకటి ఏరియా వంచుకుంటాడు, ఒకటి ఈ ఏరియా వంచుకుంటాడు. 3 వారానికి ఒకసారి మళ్ళీ ఏరియా మార్చుకుంటారు. ఒకటి ఇసుక దందా చేస్తాడు, ఇంకోటి ల్యాండ్ దందా చేస్తాడు,
ఇంకోటి గుట్కా దండ చేస్తాడు, ఇంకోటి ఈ మాఫియా రాజ్యం ఇక్కడ వెళ్తున్నది. అవునా కదా? అవుతా చెప్తున్నాను, అవుతా చెప్తున్నాను. కరెక్టే గురి వాళ్ళకు కాన్వాయి కుయ్ కుయ్ అని కాన్వాయి. లాస్ట్కు ఆ కాన్వేలో అంబులెన్స్లకు అయితే వాళ్ళ పరిస్థితి అన్నా యథారాజా తదప్రజ తండ్రి ఎట్లుంటే కొడుకులు అట్లుంటారు. అవునా కదా? ఈ ఇద్దరు కొడుకులకు తండ్రి నేర్పాలి, పెద్ద అయిన పెద్ద మనిషి నేర్పాలేదా? మంచి బుద్ధులు నేర్పాలి. అట్లా లేవాలి. తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి దోసుకుంటాడు, మనము దోసుకోకుంటే మళ్ళీ ఎన్నికల పైసలు వచ్చి కష్టం రా భయ్. మీరు ఏ జనగిరిషన్ అంటారు చూసిన వరల్లో ఇద్దరు ఇష్టపెట్టి అయ్యా ఇష్టపెట్టి ఇష్టపడి దోసుకోరా భయ్. మీరు ఎట్లా దోసుకోవడం చూసుకుంటే ఏరియాలో పంచుకుంటారు. అప్పుడు నయం ఉండవు. నయం తెలుసా మీ అందరికి? ఈ టీఆర్ఎస్లో ట్రైనింగ్ అదే నయందే. ఆ నయం అని డైరీ దొరికిందట. ఇక కేసీఆర్ సార్ ఫామ్లో కూర్చుంటే ఏం చెప్తున్నాడు నేను అనుకున్నా. సంవత్సరం పాటు నయం డైరీ మొత్తం చదివిందట. అరే నేను ముఖ్యమంత్రి నాయ నాకు అయితే లేదు, ఏం చేసిండు అంటే అరే నయం. అందుకే తెలంగాణలో నిజాం పాలన నవాబుల పాలన నయం పాలన అవుతుంది. ఈ డైరీ మొత్తం జనక నయం అంటూ మొత్తం రాసినాడు. ఏమేమి రాసిండు ఏమేమి రాసిండు అన్ని చూసినాడు మొత్తం. ఆ నయం అని చంపేశాయి. మరి నయం డైరీ ఏమైందన్నా? నయం ఆస్తులు ఏమైనాయన్నా? నయం ల్యాండ్స్ ఏమైనాయన్నా? నయం దగ్గర పైసలు ఏమైనాయన్నా? ఇప్పుడు ఆ నయం డైరీ చూసి వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా వాళ్ళు అయ్యి చెప్పినారు అదే నయం డైరీ చూసి కేసీఆర్ ట్రైనింగ్ తీసుకున్నారు భయ్. ఇప్పుడు నాకు చెప్పింది కేసీఆర్ సార్కి ఇది. ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యన నానా నానా నాకు ఇసుక మాఫీ నాకు ఇసుక కావాలన్నట. ఈ ఇసుక ఎట్లా అడుతుందట ఇలా? పాప మా పిల్లాన్ని చూడాలి నేనే పోయినా మా అక్క తీసుకొని. ఇంకా సాయిల్ అన్న పాపం పేద ఆయనే, ఆయన బీఆర్ బ్యాచ్ ఉంది పాపం. నేనే ఒక కాంపడిచ్చిన ఆ ముస్లాం కూడా చంపేసారే. ఇసుక మాఫియా ఎట్లా నడుస్తుందంటే ఒకటే నెంబర్ 10-15 లారీలు ఉంటాయి. లారీకి స్టిక్కర్ కూడా సేమ్ ఉంటాయి. మీరు విశ్వరాజు లేదు, లారీకి స్టిక్కర్లు సేమ్ ఉంటాయి. లారీకి నెంబర్ ఒకటి ఉంటుంది, లారీకి వేబిల్ ఒకటి ఉంటుంది. ఎట్లా గుర్తుకోవటం అంటే డ్రైవర్ మాత్రమే ఉంటుంది. డ్రైవర్ రూపాయలు ఉంటే అప్పుడు పెట్టుకుంటుంది. డ్రైవర్ చూస్తుంది తప్ప ఏం గుర్తురావు. ఇవాళ ఇష్టానుసారంగా ఇసుక మాఫీ చేస్తున్నారు. అడ్డం వస్తే కొద్దిగా నీళ్ళలో గిట్టేసినారు. నీళ్ళ నీళ్ళలో గిట్టేస్తే నేనే యువకులను కాపాడినా. నీళ్ళలో గిట్టేసుకుంటే నడుస్తున్నది. కాబట్టి ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఇక మేళ ఎండర్ కొడుతూ చూసినావా? ఆ ఎండర్ ఒకటి బగబగ అంటే సూర్యుని లెక్క మడతాడు భాస్కరుడు. ఇక్కడ మొత్తం దున్నపోతలకు గుంటలక్క దూసుకుంటాడు ఒక్కొక్కడు. ఇలా వాళ్ళంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదిరిస్తాడు. భయపడతారు మీరు? రేపటి నుండి కాసేపు జెండా అందుకేస్తా మీకు చెప్పడానికి వచ్చినాడు బిడ్డ. ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీ ఇద్దరు గారు మీలకు ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడికక్కడ తన్ని తరిమే మీ సంఘ వాళ్ళ సంగతి తెలుసుకుంటాను. ఎక్కడి ప్రజలు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గుట్కా మాఫియాలకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థానం ఇవ్వదా? 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. మంచి ఆలోచన. డబుల్ బెడ్రూమ్ వేయండి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా మీకన్నా మీరు అవద్దు రాంగ్ అని నవ్వేనా డబుల్ బెడ్రూమ్. ఇక 2BHK తెలుసా మీ అందరికి? రియల్స్ పెడతారు బిల్డర్స్ అందరు. 2BHK అంటే మనం అనుకుంటాం 2 బెడ్రూమ్ కిచెన్ హాల్. ఇది తెలంగాణ అంట కాదు. 2B అంటే బా 2 అంటే బాబ్ బేట అయ్యా కొడుకుడు. హెచ్ అంటే హరీష్ రావు. కే అంటే గట్టియే ప్రాదరే. 2BHK యొక్క తెలంగాణ రాష్ట్రం. 2BHK అంటే అన్న 22 లక్షల డబ్బులు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి బాన్స్ వాడకి ఎన్ని ఇచ్చినా తెచ్చుకోరు ఒక్కసారి. బాన్స్ వాడకు ఒక్క బెడ్రూమ్ ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ 2 లక్షలు ఇస్తే బాన్స్ వాడకి రాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏమి రావు మర్చిపోరా. నేను మెల్లగా చెప్తున్నా ఎందుకంటే వాస్తవ విషయాలు చెప్పడానికి చెప్తున్నాను. రెచ్చగొట్టే అలవాటు మనకు లేదు. రెచ్చిపోతారు, రెచ్చగొడితే ఎప్పుడు రెచ్చిపోయి ఉంటాం మనం. ఇంకా రెచ్చగొట్టు స్టార్ట్ చేయలే. వాళ్ళు అంటారు ఊకే హే భయ్ బీజేపీ ఊకే రెచ్చగొడతారు. రెచ్చగొడితే మీరు ఎవ్వరు ఉంటారు తెలంగాణలో ఉంటారా? రెచ్చగొట్టు స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి అన్ని తట్టుకుని మూలబోతారు. 2023 వరకు ఏం రెచ్చగొట్టం. రెచ్చగొట్టకముందే మీరు ఇక్కడి నుంచి పారిపోతారు. అందుకే తమ్ముడు తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి. ఏ రాజ్యం రావాలి? రాక్షస రాజ్యం పోనా లేదా పక్కా చెప్పండి. అందుకే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కావాలంటే రామ భక్తులకు పాలించే అవకాశం ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇవాళ మీ అందరూ తెలిసి ఇవాళ ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మిస్తామని హామీ ఇచ్చిన తర్వాత 4 లక్షల మంది కరసేవకులు,
4 లక్షల మంది కలిసే వరకేలా హిందువుల ఆరాధ్య దేవుడైనటువంటి ఆ రామ మందిరం కోసం 4 లక్షల మంది కర సేవకులు ప్రాణత్యాగం చేస్తే శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ కర సేవకుల త్యాగాలను గుర్తించి ఆ దేనికోసం కర సేవకులు త్యాగాలు చేసినో ఆ త్యాగాలను ఫలితమందించడానికి ఇవాళ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని నిర్మించే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా దాన్ని అనియోగ్యమని సూచించి తెలంగాణ ప్రజల పట్ల విస్మయం కలిగించే విధంగా తప్పుడు ఆలోచన గురించి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. అందుకే సోదరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎవరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు భయపడే కార్యకర్తలు కాదు. ప్రతి దానికి తగ్గించి ప్రతి దాన్ని భరించి దేనికైనా తెగించి భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఇవాళ నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప నీ టీఆర్ఎస్ పార్టీ లెక్క పింక్ గాండ లెక్క ఇలా ఎట్టి బస్సులో భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా కేసీఆర్ గారికి తెలుస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధిస్తూ పోలీస్ కేసులు పెడితే అలా భయానక వాతావరణం సృష్టిస్తే ఇలా బాన్సువాడలో అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో అడ్డుకొని తింటాం. ఈ పోచారం ఈచారం గాచారం ఎక్కడ కూడా పనిచేయం. ఈ కార్యకర్తలకు బాన్సువాడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వస్తా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకోసం నేను పనిచేస్తా. మీ ఏ ఆపద వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అర్ధరాత్రి అయినా మీకోసం వచ్చే బాధ్యత నాది. ఎవరికి భయపడకండి. వాళ్ళ ఎట్టి బస్సులో ప్రజాసంబద్ధంగా ఈ బాన్సువాడలో పాలన కొనసాగాలి. ప్రజాసంబద్ధంగా ఇలా పోలీసులు ఇలా రాజ్యం వెళ్ళాలి. అంతే తప్ప అధికారంలో ఈ పార్టీ ఉంది అరే రాష్ట్రంలో మీరుంటే కేంద్రంలో మేమున్నాం. 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలి. ఇలా గవర్నకు బట్టెబాజీగాళ్లకు కాన్వాయి పెడితే ఇలా ప్రజలకు ఏ విధంగా స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుందన్న, ప్రజాస్వామ్యం బాన్స్ వాళ్ళు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి పోలీసు అధికారులు గుండె మీద చేయవేసుకొని ఆత్మవేశం తీసుకోవాల్సిన అవసరం. అందుకే సోదరులారా ఇసుక మాఫియాని అడ్డుకోండి, ఎట్టి బస్సులు అడ్డుకోవాలి తీసాల్సిందే. మా అన్నకు నేను హామీస్తున్నా ఎట్టి బస్సులు అడ్డుకోండి. మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేమందరం మీకోసం వస్తాం. ఎట్టి బస్సులో ఇద్దరు అన్నముల గుండాయి దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోండి. అలా అవసరం వస్తే దేనికైనా తెగించుకుంటారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులుగా అందరం మీకోసం వస్తాం. ఈ బాన్సువాడలో రాక్షస రాజ్యం పోవాలి, గుండాగిరి పోవాలి, దాదాగిరి పోవాలి, మాఫియా రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి, రామరాజ్యం రావాలి, భారతీయ జనతా పార్టీ రాజ్యం రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. దానికోసం కష్టపడి పనిచేయండి. మీకన్నాగా మేము ఉంటాం. అందుకే మీ అందరికి భరోసా నింపడానికి ఈ రోజు ఈ బాన్సువాడకు మేము వచ్చినాం. మలయాదంలో వచ్చిన వల్ల అన్న ఇక్కడ రాక్షస రాజ్యం వస్తున్నది కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంటే ఇప్పటి నుంచి ఇబ్బందులు వాళ్ళు కాదు మనం పెట్టు స్టార్ట్ చేస్తాం. పరిచి సమస్యల గురించి కొట్లాడే పరిస్థితి మనం చేస్తాం. ఎట్టి వాళ్ళ సమస్యల కోసం కొట్లాడతాం, దేనికైనా తెగించి కొట్లాడతాం. ఎట్టి బస్సులో రాక్షసుల నుంచి బాన్సువాడ ప్రజలను కామారెడ్డి ప్రజలను ఆల్కొనే ప్రయత్నం మనందరం చేద్దామని చెప్పి మీరు ఎక్కడ ఎవరికి భయపడవలసిన లేదు. అలా మీకోసం మేము పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీకి మీరందరూ అండగా ఉండని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, శ్రీరామ్ జై, శ్రీరామ్ జై.